ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెదేపా నాయకులను పిలిచి కుప్పం ప్రజలు ఇప్పుడు సుమారు 35 ఏళ్ళుగా కుప్పం ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి నారా చంద్రబాబు గారి పర్యటనకు సంబంధించి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా చాలా దారుణం. నిజంగా ఒకసారి ఆలోచించాలా, వాళ్ళు ఏమైనా మాట్లాడితే 2 రోజులకు ముందు కందుకూరులో జరిగిన సంఘటనలు కానీ లేదంటే గుంటూరులో జరిగిన సంఘటన గురించి ఇక్కడ డిఎస్పీ గారు ఎస్ఏ గారు వాళ్ళు కూడా చెప్పారు. నిజంగానే ఒకసారి దాని ఆ సంఘటనలు కానీ ఒకసారి మనం ఆలోచన చేసినామంటే నిజంగానే అక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ రోజు వాళ్ళ యొక్క పోలీసుల యొక్క ఉదాసీనత వ్యవహారం వల్లనే ఆ రోజు అది జరిగింది. నిజంగా దురదృష్టకరం. అయినా కూడా మా నాయకుడు మానవత్వంతో నిజంగానే అందరికి ఆదర్శంగా ఆయన అప్పటికప్పుడు ఆ బహిరంగ సభలు కూడా ఇదేం కర్మ అనే ప్రోగ్రామ్ కూడా ఆపేసి వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళు మరుసటి రోజు వాళ్ళ అంత్యక్రియలు అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి అన్ని కార్యక్రమం చూసినటువంటి ఒక మహానాయకుడు చంద్రబాబు గారు నిజంగానే దాని ఏదో సాకుగా తీసుకొని వీళ్ళు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే అది జరిగింది. నిజంగానే అది వాస్తవం కూడా ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇప్పుడు వీళ్ళకి ఇప్పటికే ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది, ప్రజల్లో తిరుగుబాటు కూడా మొదలైంది. ఖచ్చితంగానే రాబోయే ఎన్నికలలో ఈ ఇప్పుడు ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వ పాలన ఉందో ఈ నాయకులకు కానీ ఈ వైసీపీ నాయకులు కానీ గుణపాఠం చెప్పడం సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కుప్పంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఆంక్షలు పెట్టడం అంటే వీళ్ళ ఆంక్షలకు కానీ యొక్క వీళ్ళ పోలీసులు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా కూడా ఖచ్చితంగా సజావుగా చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. దానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా సిద్ధమై ఉంది. ఎక్కడ కూడా ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాకు కాదు ఇవ్వాల్సిన నోటీసులు. గత పర్యటనలో ఎక్కడైతే అన్నా క్యాంటీన్ను ధ్వంసం చేసిన ఇక్కడ ఎవరైతే ఇక్కడ స్థానిక వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అల్లర్లు సృష్టించారో గతంలో వాళ్ళని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు బైండ్ ఓవర్ చేయాలి. కానీ అలాంటిదాన్ని పక్కన పట్టేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా ప్రజలంతా కూడా సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. పోలీసులు అధికారులు ఏమన్నా మాకు కూడా అర్థం కావడం లేదు. దయచేసి ఈ 3 రోజుల పర్యటనను విజయవంతం చేయడానికి అందరూ కూడా ప్రజలైతే ఎప్పుడప్పుడు సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా కుప్పం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చిన విధంగా ఈరోజు అంత ఆతృతతో చంద్రబాబు గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీసు సోదరులు కానీ వాళ్ళ అధికారులు కానీ అందరూ కూడా సహకరించి ఈ పర్యటన విజయవంతం చేయడానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారిని కూడా మేము కోరుకుంటున్నాం. మేము ఎక్కడ కూడా రెచ్చగొట్టే ధోరణిలో మేము ఎక్కడ కూడా ప్రవర్తించాం. ఎప్పుడు కూడా సజావుగానే అనేక సార్లు వందలాది సార్లు కుప్పంలో చంద్రబాబు గారు పర్యటన అనేక సార్లు జరుపుకున్నాం. ఇక్కడ కుప్పం అంటే చంద్రబాబు గారు అంటే కుప్పము. అలాంటి కుప్పంలో ప్రశాంతమైన వాతావరణము ఇన్నేళ్ళు గడిచింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చింది.